नमस्ते गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ 100 సినిమాలకు చేరువలో ఉన్న చిన్ని కళామ తల్లి ముద్దు బిడ్డ చిన్న సినిమాలకు పెద్ద దిక్కు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ సినిమాలు నిర్మించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన అరుదైన చిత్ర నిర్మాత ఫాదర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ భీమవరం టాకీస్ అధినేత డిస్ట్రిబ్యూటర్ డైరెక్టర్ మరియు తెలుగు నిర్మాతల మండలి కోశాధికారి శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు సార్ మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం సుస్వాగతం సార్ థాంక్యూ మేడం థాంక్యూ సార్ ముందుగా మీ నేపథ్యం సార్ మాది పుట్టింది పెరిగింది చదువుకుంది పాల్కొల్లండి ఓకే పాల్కొల్ల నుంచి బిజినెస్ ఇచ్చా నేను ఆకివీడైన ఊరు వచ్చాను అక్కడి నుంచి బట్టల షాప్ క్లాత్ షోరూమ్ బిజినెస్ చేసి నేను అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను సినిమా ఇండస్ట్రీలో ఒకసారి సినిమా తీద్దాం అనుకుని ఫెయిల్ అయ్యి మళ్ళీ నేను భీమవరంలో ఆటోమొబైల్ షాప్ పెట్టి అక్కడి నుంచి ఆక్వాకల్చర్ చేసి మళ్ళీ 2004లో మళ్ళీ అగైన్ నేను ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను వచ్చి 2004 జూన్ ఫస్ట్న మొదటి సినిమా తీసి రిలీజ్ చేశాను దాని పేరు ఎస్పి సింహ అక్కడ మా సినిమా జీవితం స్టార్ట్ అయిందండి ఓకే సార్ నటుడు అవ్వాలని వచ్చి నిర్మాత ఎలా అయ్యారు ఇన్స్పిరేషన్ ఎవరు యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడేవాళ్ళం అండి కోట రామకృష్ణ గారు నేను ఇంచుమించు క్లాస్మేట్స్ కాదు కానీ రూమ్ మీట్స్ కాలేజీ మీట్స్ అనమాట అండి అందులో నా అతను ఇన్స్పిరేషన్ తోటి నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుని హైదరాబాద్ వచ్చా ఎవరు ఆర్టిస్ట్గా వేషాలు ఇవ్వకపోతే కోపం వచ్చి నేనే సినిమా తీసా ఇంకా సినిమా తీయటం అలవాటు అయిన తర్వాత వేషాలు వేయడం మర్చిపోయి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యానండి ఎక్సలెంట్ అండి కోపంతో కూడా సినిమా తీస్తారని ఇప్పుడే తెలిసింది అంటే మరి ఎవరు వేషం ఇవ్వట్లేదు అందరూ మోసం చేస్తున్నారు ఇంకెందుకు నాకు డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి సినిమా తీసి మనమే సినిమా తీసి 10 మంది వేషాలు ఇద్దాం నేనే సినిమా తీసానండి దాంట్లో సక్సెస్ అయ్యా సినిమాలు వేషాల కోసం ఫెయిల్ అయ్యాను ఇంకో దాని కోసం ఫెయిల్ అయ్యాను ఓకే కానీ సినిమా తీసి సక్సెస్ అయ్యారు ఎస్ ఓకే అండి సినిమా అంటే ఏంటి ప్రేక్షకులపై సినిమా ప్రభావం ఎంతవరకు ఉంటుంది సినిమా అంటే లేనిది ఉన్నట్టుగా చూపించేదాన్ని సినిమా అంటారండి సినీ మాయ అంటే సినిమా అన్నమాట అండి వావ్ కాబట్టి మనం నిజ జీవితంలో ఏమి ఉండవో అన్ని సినిమాలు ఉంటాయండి నిజ జీవితంలో హీరో హీరోయిన్ ఇద్దరు పాటలు పాడుకోరు నిజ జీవితంలో విలన్ హీరో కొట్టడు నిజ జీవితంలో ఫైట్లు ఉండవు నిజ జీవితంలో చేజీలు ఉండవు అవన్నీ ఉండవు కాబట్టి మనం సినిమా ఫీల్డ్లో సినిమాలు చూస్తాం కాబట్టి అది సినిమా ప్రపంచం అయింది మనకి ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ అయిందండి ఓకే సినిమా అంటే ఒక మాయా అంటారు ఎస్ సినీ మా అంటే చెప్పండి వర్మ చెప్పండి చెప్పండి సినిమా అంటే మాయా అని అర్థం అండి సినిమా అని ఎస్ సినీ మాయా ఓకే అండి రామ్ గోపాల్ వర్మ గారితో ఐస్ క్రీమ్ మూవీ చేశారు వారితో మీకున్న అనుబంధం ఏంటి రామ్ గోపాల్ వర్మ గారు నెంబర్ వన్ గ్రేట్ డైరెక్టర్ అండి ఆయన యాక్చువల్గా ఆయన నాటి లవ్ స్టోరీ అని ఒక సినిమా తీశారు హిందీలో అండి ఆ సినిమా నేను రిలీజ్ అప్పుడు చూశాను నేను సినిమా ఆయన టేకింగ్ కానీ ఆయనకు చాలా బాగున్నాయి అంటే అంతమంది చాలా సినిమాలు చూశాను ఆయన దాని గురించి కాదు నేను ఈ సినిమా చూసి నేను ఆ సినిమా కొందామని నేను కొన్నాను సినిమాకి అండి హిందీ టు తెలుగు డబ్బింగ్ చేద్దామని అప్పుడు మా ఫ్రెండ్ కిరణ్ గారిని ఒక ఆయన ప్రొడ్యూసర్ దానికండి ఆయన దగ్గర సినిమా కొంటే ఆయన అడిగా ఏమంటే రామ్ గోపాలం గారు అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తున్నారు కదా మన సినిమా ఆడియో ఫంక్షన్ సార్ ఆయన గెస్ట్ పిలుద్దాం సార్ అని చెప్పాను దానికి వెళ్ళి పిలుద్దాం నేను చెప్తాను ఆయన తోటి నేను వెళ్ళి కలిసి మాట్లాడరా అన్నారు ఆయన ఒకసారి నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు నేను వెళ్ళాను కలిశాను ఆయన్ని కలిస్తే 10 నిమిషాల్లో నేనేంటో ఆయనకి ఆయన ఏంటో నాకు బాగా అర్థమైందండి ఆయన జనరల్గా మనం ఆయన అభిమానిత్వం అది వేరే విషయం కానీ ఆయన కూడా మనలో సిన్సియారిటీ చూసి మనల్ని అభిమానించారు ఆయన అందువల్ల ఇప్పుడు చిరంజీవిని అయితే మహేష్ బాబుని అందరినీ నేను ప్రేమిస్తాను నన్ను అభిమానిస్తాను కానీ నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా నా దృష్టిలో రామ్ గోపాల్ ఉన్న వీళ్ళందరికంటే గ్రేట్ పర్సన్ అర్థం అండి ఎందుకంటే మనల్ని ఎవరైతే ప్రేమించారో వాళ్ళే గొప్పవాళ్ళు ఆ విధంగా ఆయన ఏమన్నారంటే ఎందుకు డబ్బింగ్ సినిమా ఎందుకు చేస్తాం దాంట్లో నీకు ఏం నచ్చిందని అడిగారండి కాదండి ఆ టేకింగ్ కానీ ఆ కథ కానీ చాలా బాగుంటుందని అన్న మరి సినిమా ఫెయిల్ అని తెలుసానికి అన్నారు అదే ఫెయిల్ ఇట్టు మనకు సంబంధం లేదండి మనం సినిమా తీసామంటే అది సినిమా డిఫరెంట్గా బిజినెస్ చేస్తాం డిఫరెంట్గా మనం పాస్ అవుతాం సార్ అన్న అలా అయితే నీకు స్ట్రైట్ సినిమా చేస్తాం చేసుకుంటామని అడిగారండి అంతకంటే అదృష్టం సార్ చేసుకుంటాం సార్ అన్న అయితే ఇమీడియట్గా ఆయన బడ్జెట్ చెప్పారు ఆయన హీరో హీరోని చెప్పారు నాకు ఖచ్చితంగా అన్నారు అంటే దగ్గర రెండు పాయింట్లు ఉన్నాయి ఒక నీకు చెప్తాను ఏది బాగుంటే తీసుకుందిగా అన్నారు
నాకు అవసరం లేదని కథ విన్నాను అన్న. అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ కదా కథ వినాలి కదా అన్నాడు. కథ వింటాను, మీరు చెప్పిన కథ నాకు బాగాలేదు అంటాను, మీరు ఆ కథ మీరు వెళ్ళేసి ఇంకో కథ చేస్తారని అడిగా చేయను అన్నాడు. మరి అట్టినప్పుడు నేను వింటాను, ఇంకా యు ఆర్ ద రైట్ పర్సన్, మీకు ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు ఏది కథ ఆ కథే చేస్తా. అది రెండు కథలు ఉన్నారు కదా, ఫస్ట్ సినిమా కథ, రెండో సినిమా కథ చేద్దాం సార్, ఈ రెండింటి ఏది బెటర్ అది మీరే డిసైడ్ చేసుకోండి సార్ అని చెప్పా. ఆయన ఆ మాట పద్ధతి అన్ని నచ్చి వెరీ గుడ్ అయితే అని చెప్పని చాలా అభిమానించారు నన్ను. అలాగా సిన్సియర్గా సినిమా తీసాం, సినిమా రిలీజ్ చేసాం, ఐస్ క్రీమ్ అన్నాం. ఐ గెట్ మోర్ మనీ అండ్ ఐ గెట్ ఇన్ఫ్లుయెన్స్. ఆ సినిమా నేను నేను సినిమా 54 సినిమా 53 సినిమా అండి అది యాక్చువల్గా. ఆ సినిమా తీసిన తర్వాత మనం అసలు నిర్మాత అనే ఆ విషయం ప్రజలకు తెలిసింది. అంటే అంతకుముందు డిస్ట్రిబ్యూటర్లకో ప్రొడ్యూసర్కో ఇండస్ట్రీ తెలుసు, ప్రేక్షకులు పెద్దగా తెలియదు మనం. అప్పుడు ఆ దెబ్బతో మనం రాష్ట్రంతో సినిమా తీసిన తర్వాత మన ప్రేక్షకులు కూడా మనం ఎవరో తెలిసిందండి. ఆ విధంగా నన్ను ఆయన హైలైట్ చేశారు కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. గ్రేట్ అండి. సినిమాలు తీయడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో 98 సినిమాలు తీశారు, అటువంటప్పుడు ఏమైనా సమస్యలు మీరు ఎదుర్కొన్నారా? సమస్యలు చాలా ఉంటాయండి, కానీ దాన్ని అవలేరుగా మనం సమస్యలు ఎదుర్కొచ్చండి, దానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే మొదటి సినిమా తీయడానికే నేను 2 సంవత్సరాలు పడింది నాకండి. అంటే నేను ప్రొడ్యూసర్ అవ్వడం కోసం, ఒక కార్డు ప్రొడ్యూసర్ అన్న కార్డు తెచ్చుకోవడం కోసం 2 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. ఒక 10 మంది చేతులు మోసపోయాను, ఒక సుమారు 25 లాక్స్ క్యాష్ పోగొట్టుకున్నాను. చేసి అమ్మ ఏదో ఇండస్ట్రీ మంచిది కాదు, నేను మళ్ళీ పోదాం, భీమవరం పోదాం, మా ఊరిలో పోదాం అని చెప్పి అనుకుని డిసైడ్ అయ్యే టైంలో ఎవరో మీలాంటి మిత్రుడు ఆయన ఫోన్ చేసి, పిచ్చోడ సినిమా థియేటర్ కావాల్సింది, నీకు గట్స్ కావాలి తప్ప నీకు పెద్ద డబ్బు కాదు, లక్ష్యం ఉండాలి సినిమా థియేటర్కి, లక్ష అక్కర్లేదు, ఒక మంచి కొటేషన్ ఇచ్చాడు నాకండి. అప్పుడు ఏదో బాగుంది కదని చెప్పి నేను ఆయనతో ట్రావెల్ అయ్యి ఒక 5 నెలలు 6 నెలలు ట్రావెల్ అయితే ఆయన ఒక సినిమా తీసాం. అప్పుడు సిబిఐ ఆఫీసర్ తీసామండి. యాక్చువల్గా ఆ సినిమా నేను తీసినా కానీ నా బ్యానర్లో కాదు, నాకు పేరు లేదు, ప్రొడ్యూసర్గా నేను లేను. ఎందుకంటే నాకు అప్పుడు బ్యానర్ పెట్టుకోలేదు, నా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నాకు మెంబర్షిప్ లేదు, నాకేమీ లేదు. అప్పుడు నేను ఫ్రెష్గా ఉన్నా అప్పుడు కాబట్టి ఆయన బ్యానర్లోనే సినిమా తీసాం. ఆయన బ్యానర్లో సినిమా తీసి నేను సక్సెస్ అయ్యి చేశాను. అప్పుడు నేను 2004 జూన్1 నేను సొంతంగా సినిమా తీశాను అప్పుడు అండి, నా పేరు మీద. అంటే నాకు అరుపు వచ్చిన తర్వాత సినిమా తీశానండి. ఇకపోతే నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కొత్తలో నాకు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి ఎవరంటే మా సి కళ్యాణ్ గారు. నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే కోటరామకృష్ణ గారు అండి. కోటరామకృష్ణ గారు చెప్పాను కదా, నా క్లాస్మేట్ ఫ్రెండ్ అని చెప్పాను కదండి, ఆయన నన్ను చాలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు ఆయన. కాబట్టి ఆయనతో సినిమా చేద్దామని యాక్చువల్గా ఎప్పుడు అనుకున్నాం, కానీ ఆయనతో సినిమా చేయలేకపోయాం. ఆయన ప్రొడ్యూసర్ అయ్యానండి, ఆ ప్రొడ్యూసర్గా సినిమా చేయలేకపోయాను, ఆయన సినిమాలో ఒక సినిమాలో కూడా యాక్ట్ చేయలేకపోయాను. కానీ యాక్చువల్గా కోటరామకృష్ణ గారికి నాకు ఉన్న అనుబంధం మామూలు అనుబంధం కాదండి, అటువంటి వ్యక్తితో నేను ఏమి చేయలేకపోయాను. చివరిదాకా ఆయనతో నేను చివరిదాకా కలిసి ఉన్నాను, ఆయన పోయినప్పుడు కూడా నేనే ఆయన దగ్గర ఉన్నాను. అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళందరూ నాకు బాగా క్లోజ్ అండి. కానీ ఆయన సినిమాలను యాక్ట్ చేయలేకపోయాను, ఆయన సినిమా తీయలేకపోయాను. అదే మా కోరిక మిగిలిపోయింది. అయ్యో సారీ అండి. మరి పెద్ద డైరెక్టర్స్ మరియు పెద్ద హీరోస్తో మీరెందుకు సినిమాలు తీయరు? ఎప్పుడు చిన్న ప్రొడ్యూసర్గా ఉండిపోతారా, లేక పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని లేదా మీకు? లేదండి, అసలు నా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని లేదు. నేను చిన్న ప్రొడ్యూసర్గానే నేను వెరీ కంఫర్టబుల్గా ఉన్నాను. జనరల్గా ఏంటంటే ఒకటి 2 ప్లాఫ్లు తీసినే ఆ ప్రొడ్యూసర్ కనుచూపు మేడలో కనబడ్డండి ఎక్కడను. కారణం ఏంటంటే ఆ ఒక సినిమా 2 సినిమా డబ్బు పోగొట్టుకుంటారు అందరూ. మనం ఇటుతో ప్లాఫ్తో ఇబ్బంది లేకుండా, సినీ ఇటుతో ప్లాఫ్తో సంబంధం లేకుండా నేను 98 సినిమాలను సక్సెస్ఫుల్గా తీసాను. కాబట్టి ఈ చిన్న సినిమాలు ఉన్న మజా వేరుగా ఉంటుందండి. పెద్ద సినిమా అనుకోండి, నేను ప్రొడ్యూసర్గా ఉండలేను, ప్రొడక్షన్ మేనేజర్లాగా పనిచేయాలి, లేదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయాలి. అంటే ఏంటి, మన చేతిలో ఏది ఉండదు, అన్నీ ఆ డైరెక్టర్లు హీరోలు వాళ్ళు డిసిషన్ చేస్తారు తప్ప మన ఇష్టం కానీ మన ఏ డెసిషన్ ఉండదు మనకండి. దానికంటే చిన్నప్పుడు చిన్నప్పుడు అనుకోండి పూర్తిగా నా కంట్రోల్ ఉంటుంది. ఒక డైరెక్టర్ అయినా హీరో అయినా కథ అయినా ఏదైనా నాకు నచ్చింది, నాకు అనుకూలమైంది, నేను సినిమా తీయగలను తప్ప ఎవరి మీద డిపెండ్ అవ్వకలా. కాబట్టి నేను చిన్న సినిమా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ అవుతాను, వాళ్ళు పెద్ద సినిమా జోలికి వెళ్ళను, పెద్ద సినిమా లైఫ్లో నేను తీయను. అది నా అంబిషన్, తీయకూడదనేది నా యొక్క కోరిక అండి. ఎందుకంటే ఒక చిన్న సినిమా ఫీల్ అనుకోండి నేను ఇంకో సినిమా తీసాను, అదే ఒక పెద్ద సినిమా నేను సినిమా తీయలేను, ఇంకా జీవితాంతం వెనక్కి వెళ్ళిపోతాను నేను. పోతే ఇంకో విషయం ఏంటంటే జనరల్గా సినిమాలు 10% సక్సెస్ అండి. ఎప్పుడు అనాదిగా ఎప్పటి నుంచో వచ్చింది కూడా 10% సక్సెస్ రేటింగ్ ఉందండి. ఆ సక్సెస్ రేటింగ్ 10% ఉన్నప్పుడు మనం ఆ సినిమా సక్సెస్ అవుతుందని నేను నమ్మకం ఏం లేదు మనకి. అంటే మనం ఫెయిల్ అయినా ఎలా సినిమా తీయాలి, ఫెయిల్ అయినా ఎలా పాస్ అవ్వాలని ఆలోచించుకుంటే మనకి బ్రహ్మాండ ఆశ దొరుకుద్ది. అందుకే నా ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా పెద్ద సినిమా తీద్దాం అని ఆలోచన నాకు లేదండి. నేను చిన్న సినిమాతో వెరీ కంఫర్టబుల్గా ఉన్నాను. చిన్న సినిమా అయితే నాకు జీవితంలో ఇంకో 100 సినిమాలు తీయగల కెపాసిటీ నాకు ఉందండి. సూపర్ అండి.
చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకటం లేదు అని కొందరి వాదన, మరి మీకెలా దొరుకుతున్నాయి సార్? అది వాదన 100% కరెక్ట్ కాదండి, ఓ 10% మాత్రమే కరెక్ట్ అండి. ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత దాని దమ్మును బట్టి తేలుతుందండి. అది సినిమా మీరు 4 కోట్లు 10 కోట్లు పెట్టిన సినిమా కూడా ఫ్లాప్ అయితే చిన్న సినిమా అయిపోద్ది, కోటి రూపాయలు తీసిన సినిమా కూడా ఇటు అయితే పెద్ద సినిమా అయిపోద్ది. పెద్ద సినిమా అయిపోవడానికి ఉదాహరణ చాలా ఉన్నాయండి. ఆచార్య యాత్రి అని కానివ్వండి, బ్రోచి వారు ఎవరు కానివ్వండి, లేకపోతే పెళ్లి చూపులు కానివ్వండి, ఎన్ని కోటి కోట్ల సినిమాలు తీసిన బడ్జెట్ తీసిన సినిమాలు అండి, ఎన్ని సూపర్ హిట్ అయినాయి. కారణం ఏంటండి, సినిమాలకు దమ్ము ఉంటే అది ఆడుతుందండి. సినిమాలు దమ్ము లేకపోతే 5 కోట్లు 6 కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా అట్రపల్ ఆఫ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయండి. కాబట్టి థియేటర్ దొరకపోవడం అనేది ఇంకా అది కరెక్ట్ కాదండి. చాలా మంది చెప్పే మాటలు అది అబద్ధం అండి. ఇది అంటే ఓ 10% ఉంటుంది, 90% మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు నాకు సినిమా హాల్ ఎంత అవసరమో ఆ సినిమా హాల్ నా 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 సినిమా కూడా అంత అవసరం అండి. ఇది మౌడు పేళాల అనుబంధం లాంటిదండి. అంటే మనం తీసే సినిమాకి పబ్లిసిటీ బాగా చేసి రిజిస్టర్ అయ్యి జనం వస్తారు థియేటర్కి అనుకునే రేంజ్ లో మనం చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా జనం వస్తారండి. జనం వస్తే అది ఆ సినిమా కావాలని మన డిస్ట్రిబ్యూటర్ వస్తాడు, మన దగ్గర ఎగ్జిబ్యూటర్ కూడా వస్తాడు, కాబట్టి అప్పుడు దొరుకుతాయి థియేటర్లు. కానీ తలగా తొలగలేని సినిమా తీసానుకోండి, నేనైనా సరే ఎవరిని విమర్శించట్లా, నా సినిమా గురించి కూడా చెప్తున్నా, నేను చెత్త సినిమా తీసానుకోండి, థియేటర్ ఎందుకు థియేటర్ ఇవ్వాలి మనకి? వాళ్ళకి థియేటర్ కూడా బోర్డు మెయింటెనెన్స్ ఉంటుంది అండి, సైకిల్ స్టాండ్ ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, పాప్కార్న్ ఉంటుంది, సమోసాలు ఉంటాయి, ఎన్నీ ఉంటాయి. ఎన్ని ఎప్పుడు ఉంటాయి? జనం వచ్చి ఎక్కడుకుంటేనే కదా టికెట్లు వాళ్ళకి ఎన్ని సేల్ అయ్యేదండి. కాబట్టి జనం వచ్చే సినిమా తీసుకుంటారు వాళ్ళు. జనం వచ్చే సినిమాని థియేటర్ రప్పించి బాధ్యత యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మందండి. అది మన పోస్టర్ వల్ల, మన ట్రైలర్ వల్ల, మన తీసే కంటెంట్ వల్ల, మన కథ డైరెక్టర్ వల్ల, మన హీరో వల్ల సినిమా ప్రేక్షకులు థియేటర్కి వస్తారండి. ఆ థియేటర్ తెచ్చుకునే ప్రేక్షకులు థియేటర్ తెచ్చుకోలేకపోతే ఆ సినిమా థియేటర్ దొరకదు మనకండి. సినిమా ఓపెనింగ్ మానేసి చూసే వరకు, చూసిన తర్వాత సినిమా బాగోకపోతే జనం రాకపోవడం వేరే విషయం అండి. అసలు జనమే రారు ఓపెనింగ్ కూడా అంటే అర్థం ఏంటంటే మన సినిమాలో ఏదో లోపం ఉంది, అది మనకు తెలియదు, అది ప్రేక్షకుడు తెలుసు, అందుకే రావట్లా. ప్రేక్షకుడు అనేవాడు మీకంటే నాకంటే చాలా తెలివైనడు అండి. మీరు ఒక ట్రైలర్ రిలీజ్ చేసినట్టే దాని జాతకం ఆడి ఫిక్స్ అయిపోతాడు, ఈ సినిమా ఆడదో నేను చూడకూడదు అని డిసైడ్ అవుతాడండి. అలాగే ట్రైలర్ చూసినట్టు ఆ డిసైడ్ అవుతాడు, ఇది ఏదో బాగుంది ఇంట్లో, ఏదో కొత్తగా ఉంది, లేదా ఏదో వెరైటీ ఉంది నేను చూడాలి అనుకుని ఆ డిసైడ్ అవుతాడు. కాబట్టి అప్పుడు సినిమాకి జనం ఓపెన్ చేస్తుంది. ఈ లాజిక్లన్నీ తెలియక జనం నా సినిమా జనం రాలేదు, థియేటర్ దొరకలేదు అనుకుంటారండి. థియేటర్ కూడా సినిమా కావాలి కదండి, సినిమా ఆడుకోవాలని వేసుకుంటాడు కదా. కాబట్టి మూడు పిల్లల అనుబంధం లాంటిదండి. ఓకే సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చేద్దాం. సార్ చెప్పండి. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు సార్? మేడం కరీముల్ల. మేడం హలో, కరీముల్ల గారు సార్ ఉన్నారు, మాట్లాడండి సార్. సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే కరీముల్ల గారు సార్. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? కడప జిల్లా సార్, కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి సార్. చెప్పండి చెప్పండి సార్. నమస్తే సార్. మీ చిన్న డైరెక్టర్ గా మీరు మొదలు పెట్టి పెద్ద డైరెక్టర్ పోవాకండి సార్, బాగా ఇది. ఎందుకంటే దెబ్బలు తగిలినాక మళ్ళా గాయాలు మాన్పించుకోవడం కష్టం. కరెక్ట్ కరెక్ట్, అందుకే నేను ముందే చెప్పాను కదండి, నేను నా రేంజ్ లో తిరుగుతాను తప్ప పెద్ద సినిమాకి వెళ్ళను నేను. మీ ప్రోగ్రామ్ అంతా వింటున్నా సార్ నేను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనము చిన్న చిన్న చిన్నగా తప్పుడు అడుగులు వేస్తూనే మనం పైకి ఎదగాలి. ఎక్కువ ఆశపడకండి, మితంగా పరిమితంగా తీసుకోండి. మంచి మంచి భవిష్యత్ ఉంది సార్ మీకు. మీ గురువు గారు కోడి రామకృష్ణ గారు అన్నారు కదా? అవునవునండి, నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. పాటలోనే మీరు నడవండి. అవును అవునండి. అది సార్ మంచి ఎన్ఆర్ఐ రేడియో వారికి మేడం మంచి డైరెక్టర్ ను పరిచయం చేశారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఒక సినిమా ఫ్లాప్ అయితే అబ్బా ఇంకా సినిమాలు తీయకూడదని ఎప్పుడైనా అనుకున్నారా, లేక దాన్ని స్టెప్పింగ్ స్టోన్ గా మార్చుకొని ఇంకో మంచి సినిమా తీయాలి అనుకున్నారా? నేను సినిమా తీసిన వెంటనే తీసినప్పుడే నేను డిసైడ్ అవుతానండి, ఈ సినిమా ఆడుతుందా ఆడదనే విషయం నాకు తెలిసింది క్లియర్ గా. మనం మైక్ లోని టీవీలోని ఏదైనా
సినిమా అద్భుతంగా తీసాము సూపర్గా తీసాము అని అన్ని అబద్ధాలు అన్నా, అవన్నీ ఏంటంటే ప్రేక్షకులు చెప్పడం కోసం తప్ప, ముఖస్థుతి కోసం డైరెక్టర్ని నేను డిగ్రేడ్ చేయకుండా కోసం తప్ప, నేను తీసిన సినిమా ఆడతాదో లేదో ఆ మాత్రం నాకు నాలెడ్జ్ లేదు, లేని సినిమా కాదండి. ఎందుకంటే మనం బయట వాళ్ళ సినిమాల గురించి కామెంట్ చేసేటప్పుడు మన సినిమా ఎలా ఉంటుందో కూడా నాకు ఐడియా ఉంటుందండి. గ్యారంటీగా మనం తీసే సినిమా ఏంటో మనది 100% నాకు పూర్తి తెలుసు. నాకు అయ్యో అనుకున్న దానికి ఫ్లాప్ అయింది అప్సెట్ అయ్యానా అనే విషయం ఇప్పుడు నాకు లేదు, కలగలేదు ఇప్పుడు కూడా. అందువల్ల ఏంటంటే చెప్పండి 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 సార్, మన సినిమా ఏంటి, మనం ఎందుకు ఆ సినిమా తీసాం, ఎందుకు మనం పెద్ద బడ్జెట్లో సినిమా తీయలేకపోయాం, ఎందుకు మనం హిట్ తీయలేకపోయాం కూడా నాకు క్లారిటీ తెలుసు. ఒకవేళ నేను ఫెయిల్ అయినా, నేను తీసిన సినిమా ఫెయిల్ అవచ్చేమో కానీ నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వను అనేది నాకు నా కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే ఒక సినిమా ఫెయిల్ అవ్వచ్చు కానీ నేను మాత్రం ఫెయిల్ అవ్వను, నేను అలా తిత్తునే ఉంటాను. హిట్తో ఫ్లాప్తో నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇట్లో ఉన్నాయి 10% అండి ఇండస్ట్రీలో. ఆ 10% నేను ఎందుకుంటాను అని ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్కరికి ఆన్సర్ దొరుకుతుందండి. ఒక సినిమా హిట్ తీయాలంటే దానికి బోల్డ్ అంత బడ్జెట్ ఉండాలి, బోల్డ్ అంత గ్లామర్ ఉన్న డైరెక్టర్ ఉండాలి, లేదా గ్లామర్ ఉన్న హీరో ఉండాలి. అవి ఏమీ లేకుండా తీసిన సినిమాలు, ఇట్టిన సినిమాలు ఎక్కడో 1.1% ఉంటాయండి. అనుకోకుండా ఇట్టే పొరపాటు ఇట్టే సినిమాలు అండి నేను. అంతే తప్ప మన ఇట్ట ఉద్దని తీసినా అది ఆడదు, మన ఆడదని తీసిన సినిమా దమ్ము ఉండే అది ఆడుతుందని నేను నమ్మేవాడిని. నేను ఎప్పుడు సినిమా ఫ్లాప్ అయినా ఇప్పుడు నా డైరెక్టర్ని ఎప్పుడు నేను ఎప్పుడు నేను కోపంలో డైరెక్టర్ని ఎప్పుడు నేను తీ మార్చినండి, అదే డైరెక్టర్ మళ్ళీ ఇంకో సినిమా ఇస్తాను. ఎందుకంటే అతనిలో కలిసి ఉంటుంది, ఈ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి నేను ఇంకో సినిమా తీసి నేను ప్రూవ్ చేసుకోవాలి అని కలిసి ఆ డైరెక్టర్ ఉంటుందండి. అందువల్ల నేను ఎప్పుడు కొత్త డైరెక్టర్ మార్చకుండా నేను నా దగ్గర రెగ్యులర్గా నాతో వర్క్ చేసే డైరెక్టర్కి నేను ఛాన్స్ ఇస్తుంటానండి. సూపర్ అండి, నిజం. ఫెయిల్ అయితే చాలా మంది దూరం పెట్టేస్తారు అమ్మో వద్దు అనేసి, కానీ మీరు వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇవ్వడం అన్న మంచి మనసు, గ్రేట్ సార్. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దామండి. హలో ధనారెడ్డి గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు తుమ్మలపల్లి సత్యనారాయణ గారు, మాట్లాడండి సార్. హలో అండి సత్యనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే సార్, నేను న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నాను అండి. చెప్పండి సార్, న్యూ జెర్సీ మాది ఈస్ట్ గోదావరి అండి. మాది అక్కడ గొల్లమోడ, మన వెసకృష్ణ దగ్గర ఊరు పక్కన కుంకుతురు పక్కన. గంగుల్కుర్తి దగ్గర ఏమండి? ఏమండి? గంగల్కుర్తి అగ్రహారమా? గంగల్కుర్తి అగ్రహారం అండి. గొల్ల మామిడి అండి. గొల్ల మామిడా? ఓకే ఓకే, తెలుసు. చెప్పండి సార్. అదే అదే, అదే మన శ్రీదేవి గారు బాగా అడుగుతున్నారు, మీరు కూడా అన్ని బాగా చెప్పారండి. నెక్స్ట్ ఏంటంటే మన ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి చెప్దాం అనుకుంటాను నేనండి. ఎస్వి కృష్ణారెడ్డి గారు మాకు మంచి దోస్త్ అండి, మా గురుగారు అయినా మంచి బాగా మంచి క్లోజ్ అండి నాకు. మా సినిమాకి ఆడియోని పాపం ఆయన వచ్చి రావడం జరిగింది హైదరాబాద్ అండి. ఆయన ఏమో హీరోగా వచ్చారండి, నేనేమో యాక్టర్గా వచ్చాను, క్యారెక్టర్ కోసం వచ్చాను. అంటే నేను హీరో పర్సనాలిటీ కాదు నాది, అప్పటి అందరు ఊరికి ఆర్టిస్ట్గా సక్సెస్ అవుదాం వచ్చాను అనమాట. ఏంటంటే తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ మనిషి ఫిల్మ్స్ అని చెప్పి వేసి మూవీస్ తీయడం, తర్వాత మళ్ళీ ఆ ఉగాది ఒకటి అభిషేక్ ఒకటి తీయబడి. అవును, ఆయన ఆ కోరిక తీరలేదు, చేశారు కానీ అది సక్సెస్ అవ్వలేదు. బట్ ఆయన డైరెక్టర్గా సూపర్ డైరెక్టర్ అయ్యాడని 100 రోజుల సినిమాలు చాలా తీశారు ఆయన. అదే అదే అండి. నెక్స్ట్ మన ఈ పెద్ద మూవీస్ అంటే మాకు అంటే వివినాయక్ ప్రతి మంత్ మా ఊరు వస్తుంటాడండి. అంటే ఆయన పిక్చర్ ఏది స్టార్ట్ చేసిన ముందు మా ఊర్లో అక్కడ ఒక గుళ్ళో పూజ చేస్తుంటాడండి ఆయన. ఆయనకి మా ఊర్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మా కుర్రోళ్ళు అండి. కాకపోతే ఆయన ఎన్నిసార్లు అడిగిన మూవీ తీస్తామంటే ఆయన ఇప్పటికి రిస్క్ తీసుకోవద్దు అంటారండి ఆయన. అవునవునండి, మాకు వినాయక్ గారు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఆయన కోడేటగా ఫ్రెండ్ అండి, వాళ్ళ ఫాదర్ కూడా నాకు క్లోజ్ అండి. వాళ్ళ ఫాదర్కి థియేటర్ ఉంది, మాకు థియేటర్ ఉండేదండి అప్పుడు, మా ఇద్దరికి కూడా మంచి అనుబంధం ఉంది. అది ఈవేళ కూడా మేము వినాయక్ గారు నేను రెగ్యులర్ కలుస్తాం రోజు అండి. నేను చూసినంత వరకు ఏంటంటే మా ఫ్రెండ్ ఒక మూవీ 1-2-3 మామలాపురం అని చెప్పి తీసారండి. నేను ఆ మూవీ సారథి స్టూడియో దగ్గర నుంచి అంత దగ్గర నుంచి చూసానండి. మరి ఆ సినిమాకి పల్లెవేల రామకృష్ణ ఒక అబ్బాయి పనిచేశాడు ఏమండి, నాకు కొత్త, నాకు అప్పుడే అనిపించింది నాకండి ఈ మూవీ ఎలా ఉందని చెప్పి నేను మా ఫ్రెండ్తో అన్నానండి. నేను ఆ సినిమా కూడా చూసాను, ప్రసాద్ ల్యాబ్ లో ఆడియో ఫంక్షన్ అని వచ్చాను, తెలుసు. ఓకే అండి ధనారెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే ఓకే, బాగా అడుగుతున్నారండి.
సార్ మనకు ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో నమస్తే అండి, శ్రీదేవ్ బంగారు తల్లికి, గౌరవనీయులైన శ్రీదేవ్ బంగారు తల్లికి, తర్వాత నిర్మాత అయినటువంటి గారికి నమస్కారం, శుభాకాంక్షలు. నేను ఒక మాట నేరుగా అడుగుతున్నానండి, గౌరవనీయులు దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, తర్వాత ర్యాలంగి నరసింహారావు గారు, ఇంకా మన అల్లు అరవింద్ గారు, మీరు ఉన్నటువంటి ఊర్లో పుట్టినటువంటి మహానుభావులతో ఇంటర్వ్యూ చేస్తారు, ముందుగా మీకు ధన్యవాదాలు. అయితే భీమవరం టాకీస్ ద్వారా మీరు నిర్మాత గారు వ్యవహరించారు, పట్టుదల డైరెక్టర్ అన్నారు, కాకపోతే అది వదిలేయండి, అదేం కాదు. నేను సినిమాల కోసం కొన్ని పాటలు రాసేమో, మీ చిన్న సినిమాలకు ఎక్కువ అవకాశాలు కల్పించి మహానుభావులని తెలుసుకుంటాం ఈ ఇంటర్వ్యూ ద్వారా. మిమ్మల్ని అప్రోచ్ అయితే మేము రాసిన సినిమా పాటలు మీ చిన్న స్థాయి సినిమాల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? మేము కళాభిమానం ఉన్న వాళ్ళం కాబట్టి మిమ్మల్ని చనువుగా అడుగుతున్నాడు. మేము తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురి మాట్లాడుతున్నాను, నా పేరు బండారు త్రిమూర్తులు. త్రిమూర్తులు గారు, ఇక్కడ సక్సెస్ ఏ విధమైన సక్సెస్ అనే దానికి ఇక్కడ ఏం కొలమానం లేదండి. మీరు హైదరాబాద్ వచ్చిన తప్పనిసరి కలవండి, నాకు ఏమాత్రం అవకాశం, మిమ్మల్ని సినిమాలో నేను డెఫినెట్గా సాంగ్ పెడతానండి. ఆ సినిమాలో సాంగ్ పెట్టడం వల్ల పెద్ద ఇబ్బంది లేదు మాకండి. మీరు హీరోగా యాక్ట్ చేస్తానంటే కొంచెం ఇబ్బంది పడదేమో తప్ప, పాటలకి వాటికి ఏమి ఇబ్బంది లేదు సార్, తప్పనిసరి చేద్దామండి. తప్పనిసరిగా తప్పనిసరిగా మీకు నేను అవకాశం ఇస్తాను, రండి. ఓకే సార్, నమస్కారం, ధన్యవాదాలండి. శ్రీదేవి గారు, నిర్మాత గారు, ఇద్దరికి ఉభయలకు ధన్యవాదాలు. శుభరాత్రి అండి. థ్యాంక్ యూ అండి, త్రిమూర్తులు గారు, థ్యాంక్ యూ, బై కాలింగ్, ఫర్ కాలింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఫ్లాప్ అండ్ సక్సెస్ డిఫరెన్స్ ఏంటి? అసలు సక్సెస్ అంటే ఏంటి మీ కోణంలో? అదే నా కోణంలో సక్సెస్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మామూలు జనరల్గా ఏమంటుకుంటే శంకరాభరణం తీసిన సినిమాయే సక్సెస్ అనుకుంటారు. అలా కాదండి, నా కోణంలో ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడికి ఒక రూపాయి ఎక్స్ట్రా లాభం వచ్చినా కూడా అది సక్సెస్ సినిమా అంటది. సక్సెస్ఫుల్గా ఆడటం వేరు, సక్సెస్ఫుల్గా మనం బయటపడటం వేరండి. ఇప్పుడు ఒక సినిమా తీసాం 1 కోటి రూపాయలు పెట్టి, అది 1 లక్ష వచ్చినా కూడా అది ప్రాఫిటబుల్ సినిమా అండి, లాభం వచ్చిన సినిమా కాబట్టి అది సక్సెస్ సినిమా నా ఉద్దేశం, నా దృష్టిలో అండి. ఇప్పుడు ఫ్లాప్ అయిన సినిమా సపోజ్ అతడైన సినిమా ఉందండి, అప్పట్లో ఆ రోజుల్లో అది 15 కోట్లు పెట్టి తీశారు సినిమా అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉదాహరణ చెప్తున్నా మీకు, అది సూపర్ హిట్ సినిమా, 100 రోజులు ఆడింది, 200 రోజులు ఆడింది అండి సినిమా. అది నిర్మాతకి ఆ రోజులోనే 50 లక్షల కోటి రూపాయలు లాస్ వచ్చిందండి ఆ రోజుల్లోనే. ఇప్పుడు దాన్ని సినిమా అంటారా, ఫ్లాప్ సినిమా అంటారా మీరు? మీ దృష్టిలో టికెట్ కొనుక్కున్న ప్రేక్షకుడికి అది ఇటు సినిమా అండి, కానీ కోట్లు పెట్టి సినిమా నిర్మాతకి అది ఫ్లాప్ సినిమా అండి. ఎందుకంటే అతని డబ్బు అతనికి తిరిగి రాలా ఆ రోజుల్లో. నేను చెప్పింది ఇవ్వాలి కదండి, అతడు అనే సినిమా వచ్చిన రోజుల్లో దానికి బ్రహ్మాండ డైరెక్టర్ వివి నాయక్ గారు, అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్టరు, తర్వాత ఏమో ఈయన మన మహేష్ బాబు గారు హీరో ఉండే సినిమాలో. అంటే అలాంటి సినిమా కూడా, ఎందుకంటే దాన్ని కాస్ట్ ఫెయిల్యూర్ అంటారు అండి. ఎందుకంటే మనం వచ్చే సినిమా రాబడి కంటే ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీస్తే అది మనం ఫెయిల్ అంటామండి. మనం తీసే సినిమా ఏంటంటే గ్యారంటీగా అది 50 లక్షలు కలెక్ట్ చేస్తుంది అన్న తెలిస్తే నేను 40 లక్షలు సినిమా తీయగలను, తీస్తాను కూడా అప్పుడు. అందుకే నేను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అంట. అదే సినిమా మనం 50 లక్షల సినిమా 60 లక్షలు ఖర్చు పెట్టి తీసానుకోండి, 10 లక్షలు పోదు నాకు, పోతే అది ఫ్లాప్ సినిమా నా దృష్టిలో. కాబట్టి ఇటు ఫ్లాప్ అనేది తేడా ఏంటంటే, మన డబ్బు మనకు వస్తే అది ఇటు సినిమా, మన డబ్బు పోతే అది ఫ్లాప్ సినిమా అండి. సూపర్ కాన్సెప్ట్ అండి మీది, కరెక్ట్. ఓకే అండి, మీరు తీసిన మూవీస్లో ద బెస్ట్ మూవీస్ మీకు ఏమనిపించినాయి? 98 సినిమాలు తీశారు, 100కు చేరువలో ఉన్నారు, వాటిలో మీకు ద బెస్ట్ అనిపించినవి ఏమిటి? నేను ఈ సినిమా బాగుంటుంది, బాగుంది, ఇది చెప్పినట్టు హిట్ అవుద్ది అని తీసిన సినిమాలు 3 సినిమాలు ఫ్లాప్ అయినాయండి. ఆ 3 సినిమాలు నాకు లాస్ వచ్చిందండి. ఈ సినిమా ఏం ఆడతలే, ఏం డబ్బు వస్తుంది మనకు, వస్తుంది వద్దలే అని తీసిన సినిమా నా డబ్బు వచ్చిందండి. కాబట్టి నేను మంచి అనుకున్న సినిమాలు నాకు లాస్ వచ్చినాయి. నేను మామూలు క్యాజువల్గా తీసిన సినిమా నాకు విపరీతం లాభం వచ్చిన సినిమాలు బోల్ ఉన్నాయండి. ఇప్పుడు మన నాగబాబు గారితో సినిమా తీసామన్న పోలీస్ అధికారి అనే సినిమా, దాంట్లో నాకు విపరీతం లాభం వచ్చింది నాకు, కానీ ఆ సినిమా ఫెయిల్ అయింది, పెద్ద ఏం ఆడలేదు సినిమా అండి. అలాగే నేను విజేత అనే తారక రత్నం సినిమా తీశానండి, ఆ సినిమా ఫెయిల్ అయింది నాకు, అంటే డబ్బు కూడా లాస్ వచ్చింది నాకు ఆ సినిమా. అలాగే నేను మా వయసు ఆరాధ్య దేవత వాసవి కన్యగా పరమేశ్వరం సినిమా తీశానండి, శ్రీ వాసవి వైభవం అనే సినిమా, వాసవి వైభవం అనే సినిమా తీశానండి. మీనా గారు, సాయి కిరణ్ గారు, సుమన్ గారు వీళ్ళందరినీ పెట్టి సినిమా తీశానండి నేను. ఆ సినిమా తీరు ఎందుకు తీశానంటే, మన మా వయసులో దేవతావుడి డెఫినెట్గా మా వయసులో 4% ఉన్నారు భారతదేశంలో, వాళ్ళు చూసినా సరిపోతే సినిమా అనే ఉద్దేశం నేను సినిమా తీశాను. ఆ విషయంలో నేను మిస్ క్యాల్కులేట్ చేశాను నేను. విచిత్రం ఏంటంటే ఆ సినిమా ఫెయిల్ అయిందండి.
ఫెయిల్ అవుతుంది. ఎంత ఫెయిల్ అయిందంటే నాకు ఆ సినిమాలో ఒక 75 లక్షల రూపాయలు 1 కోటి రూపాయల దాకా లాస్ వచ్చింది నాకు ఆ సినిమా. మళ్ళీ నేను ఏదో బతికి పట్టుకట్టి మళ్ళీ ఏదో నేను సినిమాలో లాగా రిక్షాలు తక్కువ రక్తం ఏమో మొత్తం మళ్ళీ డబ్బు సంపాదించుకున్నాను. కానీ ఆ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అనే విషయం అర్థం అవ్వలేదు నాకండి. ఆ సినిమా గురించి మాకు చాలా సన్మానాలు సత్కారాలు అయినా జరిగినాయండి. మా వయసులో అందరు కలిసి మమ్మల్ని సత్కరించారు. మీనా గారిని, తర్వాత కవిత గారిని, సుమన్ గారిని, నన్ను, మా డైరెక్టర్ ఉదయ భాస్కర్ ఆయన్ని అందరినీ సన్మానించారండి. ఓ రోజున చంద్రపూడి అనే ఊళ్ళో ఒక సుమారు 10,000 మంది జనం వచ్చి మమ్మల్ని సన్మానించడానికి వచ్చారండి. అప్పుడు మా డైరెక్టర్ అడిగాడు, ఏమంటే ఇంతమంది కోటలు వచ్చారు, ఇది కోటలో అందరూ కలిసి సినిమా చూసారని అడిగారండి. సినిమా చూసిన చేతులు ఎత్తుందంటే ఒక 5-6 చేతులు ఎత్తారు. ఇదేంటండి మీ ఊర్లో చంద్రపూడి సినిమా వచ్చింది వెళ్ళిపోయింది కదా, మరి 5-6 మంది చూసారు మిగతా వాళ్ళు చూడలేదు ఏంటని అడిగారండి. అడిగితే దాంట్లో ఒక ఆయన ఏమన్నంటే, మేము కొత్తగా చూసేది ఏముందండి, వాసవి దేవ్ గురించి మా తెలియదు ఏముంది, మా మిల్లు పేరు వాసవి రైస్ మిల్లు, మా మందు షాప్ పేరు వాసవి మెడికల్స్, మా అమ్మాయి పేరు వాసవి, మాకు ఎన్ని బాగా క్లోజ్ అండి, మా దేవుడి గురించి మాకు బాగా తెలుసు, కొత్తగా ఏం చూస్తానని చెప్పి మేము చూడలేదు అన్నారండి. కాబట్టి దేవుడి గురించి మేము కొత్త చూసేది ఏముంది నాకు చూడలేదండి. అలాగే అక్కడ ఆ ఊరు ప్రెసిడెంట్ ఎవరో ఒక నాన్ వయసెస్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన అడిగామండి, ఏమండి మరి మీరు ఎందుకు చూడలేదు సార్ అని అడిగామండి. ఏం చూస్తామండి, మీ కోటల సినిమా కదా, మీ కోటలు ఒక్కడే చూస్తాను అనుకున్నాను నేను, మేము వస్తే మీకు టికెట్ దొరకమని మేము భయపడి రాలేదని మేము అన్నారు. అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు ఏమో అలా భయపడి రాలేదు, మన క్యాస్ట్ వాళ్ళు ఏమో మనం చూసి ఏమో తెలుసు కదా, తెలిసి మా కథ మాకు తెలుసు కదా అని ఆలు రాలేదండి. ఎటు కానీ సినిమా అయింది నా పరిస్థితి అండి. అందువల్ల ఆ సినిమా ఫెయిల్ అయిన తర్వాత దేశాన్ని ఉద్ధరించడానికి ఎవరిని ఉద్ధరించడానికి సినిమాలు తీయకూడదు, మనం డబ్బు కోసం సినిమాలు తీయాలి తప్ప ప్రేక్షకులను ప్రజలను ఉద్ధరిద్దాం సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నామండి. ఒక వ్యక్తి 100 సినిమాలు తీయాలంటే జీవితకాలం పడుతుంది. మరి తెలుగులో మొట్టమొదటిసారిగా 100 సినిమాలు తీసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన వారు రామనాయుడు గారు. అయితే ఏంటంటే ఆయన రికార్డ్ కూడా మనం బ్రేక్ చేసాం సార్. ఒక ఇంటర్వ్యూలో మీరు 4-5 సంవత్సరాల్లోనే 100 సినిమాలు తీస్తాను అన్నారు, ఎలా సాధ్యం? అదే రామనాయుడు గారు ఆయన మహానుభావుడు, పెద్ద ఆయన, చాలా గొప్పవాడు అండి. ఆయన మనకి పోటీ లేదు, ఆయనతో నేను సరిపోను కూడా అండి. ఆయన 50 సంవత్సరాల్లో 50 సినిమాలు తీశారు, 150 సినిమాలు తీశారండి ఆయన 50 ఇయర్స్లో. 50 సంవత్సరాల్లో 150 సినిమాలు తీశారండి ఆయన. దాంట్లో హైయెస్ట్ హిట్లు ఉంటాయండి, దాని గురించి కాదు. అయితే నేను ఇది స్పాన్ ఆఫ్ 13 ఇయర్స్, 13 సంవత్సరాల్లో నేను 98 సినిమాలు తీశాను. అంటే నేను అంటే ఆయన రికార్డుని నేను పగలగొట్టాం, కానీ అలా అని చెప్పుకునేంత స్థాయి మంది కాదు. ఎందుకంటే ఇప్పటికీ లెజెండరీయే ఆయన, మహానుభావుడు ఆయన, ఇప్పుడు ఆయన స్థానం అయిందేనండి మనది కాదు. మనం కూడా ఒక పెద్ద గొప్పవాడితో మనం పోటీ పడాలి, గొప్పవాడితో మనం ఆయన స్థాయికి చేరుకోవాలనే ఆశతో మనం సినిమా తీసాం. అందువల్ల మనం సక్సెస్ అయ్యాం దాంట్లో అండి. అలాగే ఆయన మాత్రం ఆయన నేను పోటీకి పడ్డాను అని పోటీకి ప్రయత్నించానని చెప్పుకుంటాం గర్వం, కానీ ఆయనతో నెగ్గానని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. ఆయన మహానుభావుడు, ఆయన ఇప్పటికీ ఆయనే గ్రేట్ అండి. ఆయన ఇండస్ట్రీ మూవీ మొగల్ అని ఆయన పేరు పెట్టింది, మనల్ని మినీ మూవీ మొగల్ అంటారు అన్నమాట. అంటే ఆయనలో చిన్నోడు కాబట్టి మినీ మూవీ మొగల్ అని చాలా మంది పిలుపుతుంటారు మా పిఆర్ఓ వాళ్ళు అండి. అందువల్ల ఆయన ఎప్పుడు గ్రేట్. చెప్పండి చెప్పండి. హీస్ ఆల్వేస్ గ్రేట్. ఓకే, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు సార్. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు సార్? నమస్కారం అండి, నా పేరు హరీంద్ర బాబు, హైదరాబాద్ నుంచి అండి. చెప్పండి సార్. నమస్కారం సార్. హరీంద్ర బాబు హైదరాబాద్ నుంచి అండి. సత్యనారాయణ గారు నమస్కారం సార్. సార్ సార్ నమస్కారం, చెప్పండి సార్. నమస్కారం, నా పేరు హరీంద్ర బాబు అండి. నేను హరీంద్ర బాబు గారు, చెప్పండి సార్. సినిమా విషయానికి వస్తే అండి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఆలోచించకూడదు సార్. ఎందులో మంచి మనకి దొరుకుతో అటువంటి మంచి సినిమాలు చూడాలి, అవునా కదా? నేను కూడా మన టీటీడీ వాళ్ళ నీతి చంద్రిక కథల్లో వాటిల్లో నటించాను సార్, ఒక బ్రాహ్మణుడి పాత్రలో అట్లా నటించాను. కాకపోతే మీకు వాసవి కన్యా, అది ఆ వాసవి కన్యాకుమార నేను ఇందాక చెప్పాను కదా సినిమా తీశానని, వాసవి పరమేశ్వరి. ఆ సినిమా నిజంగా మాకు తెలవండి ఏముంది అనుకునే దానికన్నా ఏం తీశారో తెలిసే చూసి తెలుసుకుందాం అన్న జాత మనుషులకు ఉండాలి సార్, అవునా కదా? సినిమాలో మనకు తెలవని ఎన్నో ఉంటాయి, అలాంటి ఇంకా 2-3 పాయింట్లు దొరకచ్చు కదా సినిమా చూస్తే, అవునా కదా? ఇందాక ఒక రచయిత పాటలు రాశాను అన్నారు కదా ఆయన, త్రిమూర్తులు గారు అని, ఆయన పాటలు రాస్తారు ఆయన కూడా. నేను కూడా చిన్న చిన్న పాత్రలో చేయగలను, ఏమాత్రం అవకాశం ఉందో మీరు చెప్పండి నాకు వీలైతే.
తప్పనిసరిగా నేను చెప్పడం కాదు, మీరు లైన్ లో ఉంటే టచ్ లో ఉంటే మీరు టచ్ లో ఉంటే డెఫినెట్ గా మా డైరెక్టర్ చెప్తాను నేను. టచ్ లో ఉండాలంటే ఎలా సార్? అది తెలుస్తుంది మీకు. మీ అంటే ఇప్పుడు నేను సినిమా తీస్తున్న విషయం పేపర్లో టీవీలో వస్తూ ఉంటుందండి. అప్పుడు మీకు ఇప్పుడు పరిచయం అయింది కదా, ఇప్పుడు ఆ సినిమా తీస్తున్నారా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిసింది అనుకోండి, అప్పుడు ఒకసారి మీరు టచ్ లోకి వచ్చారంటే నేను ఆటోమేటిక్ మా డైరెక్టర్ పరిచయం చేస్తాను, మీకు వేషం ఇప్పిస్తాను. అన్ని చెప్తాను సార్, మీరు దాని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్ గా మీకు అన్ని తెలిసిపోతాయి ఈజీగా. మీరు గూగుల్లో కొడితే నా ఫోన్ నెంబర్ వస్తుంది, నా గూగుల్లో కొడితే నా అడ్రస్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. కరోనా తర్వాత మనం ఆలోచిద్దాం. అలాగే అలాగే. మీరు ఏరియాలో ఉంటారు, ఎక్కడ ఉంటారు మీరు? వైఎంసీ దగ్గర సార్. ఓకే ఓకే, మంచి ఓల్డేజ్ పోర్షన్ బాగా చేయగలండి. అలాగే దాన్ని కొట్టండి, గూగుల్లో కొట్టండి, అన్నీ వస్తాయి మీకు, నా నెంబర్కి ఈ నెంబర్లు అన్నీ వస్తాయి. అలాగే అలాగే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మీరు చాలా బాగా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హరీంద్ర గారు బాయ్ అండి. సార్ బిగ్ అండ్ స్మాల్, పెద్ద చిత్రాలు చిన్న చిత్రాలు డిఫరెన్స్ ఏంటి సార్? అదే భారీగా డబ్బు పెట్టి తీసిన సినిమా పెద్ద సినిమా అంటారండి, తక్కువ డబ్బు పెట్టి తీసిన చిన్న సినిమా అంటారు. అది ఎప్పుడు తీసే ముందండి, తీసిన తర్వాత చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏంటంటే ఫెయిల్ అయితేనేమో చిన్న సినిమా, ఫెయిల్ హిట్ అయితే పెద్ద సినిమా అండి. అది బడ్జెట్తో సంబంధం లేదు. అప్పుడు కోటి రూపాయలు పెట్టి తీసిన సినిమా హిట్ అయితే పెద్ద బడ్జెట్ అంటారు. అదే దానికి ప్రతి దానికి రెండు వైపులు ఉంటుంది కదండి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా రెండు సమాధానం చెప్తాను నేను, పాజిటివ్ గా నెగిటివ్ గా కూడా. ఓకే, కానీ మీరు అద్భుతమైన ఆన్సర్స్ ఇస్తున్నారు సార్. ఏం లేదు, అనుభవం అందుకని, జీవిత అనుభవం అంటాను. ఓకే, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. చెప్పండి. కంటిన్యూ సార్ చెప్పండి, జీవిత అనుభవం అన్నారు. జీవితంలో అన్ని ఆటు పోట్లు అన్ని చూసాం, నేల ఆకాశం పెంచి అన్ని చూసామండి. అందువల్ల ఏది అడిగినా దానికి సమాధానం చెప్పగలనమాట. సూపర్ అండి, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? నాగేశ్వరరావు గారు మాట్లాడండి సార్, మనతో పాటు ఉన్నారు తుమ్మలపల్లి సత్యనారాయణ గారు డైరెక్టర్. నమస్కారం నాగేశ్వర, చెప్పండి సార్. హలో నాగేశ్వరరావు గారు, నమస్కారం చెప్పండి. నాగేశ్వర గారు వినిపిస్తుంది, కట్ అయినట్టుంది సార్. ఓకే, కరోనా తర్వాత మరి వచ్చింది మొబైల్. ఓకే, మొబైల్ ఆత్మీయులు మాట్లాడండి సార్. హలో మీరు? హలో గారు అండి. హలో సార్, బాగున్నారు? ఎవరండి? బాగున్నారు సార్, ఎవరండి మాట్లాడేది? సుధాకర్. సుధాకర్. సుధాకర్ గారు నమస్కారం చెప్పండి. సుధాకర్ గారు, సుధాకర్ గారు చెప్పండి సార్. బాగున్నాండి, చెప్పండి. సుధాకర్ గారు, సుధాకర్ గారు, నేను యుఎస్ నుంచి, యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను అండి. అట్లాంటి జడ్జి మీరు మూవీస్ కొన్ని కొన్ని చూసినట్టున్నాను నేనండి, కొన్ని మూవీస్ చూసి బాగానే ఉంటాయండి. మీరు చూసిన మూవీస్ అన్ని బాగానే ఉంటాయి కొన్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అట్లాంటాలో మా ఫ్రెండ్ ఒక ఆయన గురు గారు చెప్పండి సార్, చెప్తా చూసి చెప్తా, ఫోటో ఫోన్ లో చూసి చెప్తా, నెంబర్ చూసి చెప్తాను సార్. చెప్పండి చెప్పండి. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన సినిమా శివ 143 అండి. లేటెస్ట్ మూవీ సార్ సినిమా రిలీజ్ అయింది లేటెస్ట్ గా అండి, ఫిబ్రవరి 14 తారీఖున. ఓకే, అది ఇప్పుడు టీవీ టీవీలో అంటే ఇప్పుడు ఎక్కడ ఇంకా ఇంకా యాప్ లో వస్తుందండి, మన ఆహా యాప్ లోనే, మన అమెజాన్ లో వస్తుందండి త్వరలో, 10 రోజులు వస్తుంది అమెజాన్ లో. చూస్తానండి. హలో సార్. సార్ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఏంటి మరి? ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే అండి, ఇప్పుడు అమెజాన్ ఉంది చూసారు కదండి, నెట్ఫ్లిక్స్ ఉంది,
ఇలాంటివి ఒక 30 యూట్యూబ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. అంటే ఏంటంటే అక్కడ మీరు మంత్లీ సబ్స్క్రైబింగ్ కట్టుకోవాలి. మీరు మీరు మెంబర్గా చేరాలి. నెలకి 300 రూపాయలు ఎంత ఉంటుందండి, లేదా సంవత్సరానికి 1000 రూపాయలు ఉంటుంది. దాంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ మూవీస్ ఉంటాయండి దాంట్లో. అది మీరు సబ్స్క్రైబర్ అయితేనే మీకు కనెక్ట్ అవుద్ది, మీరు చూడగలుగుతారు. అందుకని మన మామూలుగా యూట్యూబ్లో చూసినట్టుగా ఫ్రీగా చూడటం కుదరదు. దాంట్లో నెలకి సంవత్సరానికి 1000 రూపాయలు కట్టి మీ మెంబర్ అయితే దాంట్లో నెంబర్ ఆఫ్ మూవీస్ ఉంటాయండి. అన్ని రకాల లాంగ్వేజ్లు ఉంటాయి, అన్ని రకాల సినిమాలు ఉంటాయి, యాక్షన్ స్పై ఫ్యామిలీ సినిమాలు అన్నీ ఉంటాయి అన్నమాట. అది ఈవేళ ట్రెండ్ ఏంటంటే ఓటీటీ సినిమాలే ట్రెండ్ అండి ఈవేళ. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత థియేటర్లు బాగా అంటే క్లోజ్ అయినాయి కదండి. థియేటర్ క్లోజ్ అయిన టైంలో ఈ దీంట్లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ చూస్తున్నారండి, అది బాగా సక్సెస్ అయింది. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఆహాన్ యాప్ పెట్టారండి రవి అరవింద్ గారు, అది కూడా బాగా సక్సెస్ అయింది. యాక్చువల్గా దానికి 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు తయారు చేసుకుంటే ఈ కరోనా వల్ల దానికి రెట్టింపు సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందువల్ల ఆ సర్వర్ కూడా పనిచేయని పరిస్థితి వస్తే మళ్ళీ దాన్ని ఏదో చేసి మొత్తం మీద అందరినీ సాటిస్ఫై చేస్తున్నారు. అలాగే ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తు అంతా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఉంటుందండి. అంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూసే జనం తగ్గిపోతారండి. ఇదివరకు వెళ్ళిన యూఎస్ఏను చూసేవారు ఓటీటీలో, ఇప్పుడు ఇండియాలో కూడా చూస్తారండి అది. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి మేము కూడా సినిమా రిలీజ్ చేయాలంటే చిన్న సినిమాకి 25-30 లక్షలు పబ్లిసిటీ ఖర్చు పెట్టాలి, క్యూబులు కట్టాలి, యూఎఫ్ఓలు కట్టాలి, వాల్ పోస్టర్లు కట్టాలి, థియేటర్ రెంట్లు కట్టాలి, ఎన్ని కట్టాలి. కాబట్టి కట్టినా కూడా చిన్న సినిమాకి ప్రేక్షకులు కూడా థియేటర్ రావట్లా. కారణం ఏంటంటే 100 రూపాయలు టికెట్ ఇచ్చిన తర్వాత చిన్న సినిమా అయినా 100 రూపాయలు నాది, పవర్ స్టార్ సినిమా అదైనా 100 రూపాయలు, చిరంజీవి గారి సినిమా అయినా 100 రూపాయలే. అప్పుడు ప్రేక్షకుడు ఏం చేస్తారండి, ఉన్నట్లో పెద్ద సినిమా ఏదో పెద్ద కాస్టింగ్ ఉన్నది, కాస్ట్లీ రిచ్గా ఉన్న సినిమాని అతను చూస్ చేసుకుంటాడు. అప్పుడు మన చిన్న సినిమాలకి ఆదరణ తగ్గిపోయిందండి. అదే ఆదరణ తగ్గిన టైంలో ఈ కరోనా రావడం, కరోనా వచ్చిన టైంలో ఈ యాప్లు ఎక్కువ రావడం జరిగింది. దానివల్ల భవిష్యత్తు నాకు తెలిసి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మా డైరెక్టర్ అనుకోండి, నేను తీసిన సినిమా ఎలా ఉంది చూసుకోవాలనుకుంటే ప్రేక్షకులు చూడాలి. థియేటర్లో సినిమా అయితే 10 మంది వచ్చారనుకోండి, అతను అనుకున్న రీచ్ అవ్వలేడు. అప్పుడు ఏం చేస్తాడు, అరే జనం రాలేదు చూడలేదు బాధపడతారు అతను. దానికంటే ఇదే కనుక ఈ మన ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టాం అనుకోండి, డెఫినెట్గా 100,000 మంది చూస్తారండి. మన ఓపెట్ట కథ అన్న సినిమా వచ్చిందండి, అది తెలుగులో సినిమా రిలీజ్ చేస్తే ఫ్లాప్ అయింది. ఎక్కడ ఆడలేదు సినిమా, 4 రోజులు 3 రోజులు ఆడలేదు సినిమా అండి. కానీ అదే సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్ పెడితే నాకు తెలిసి ప్రొడ్యూసర్కి 1 కోటి రూపాయలు షేర్ వచ్చి ఉంటుందండి సుమారుగా. అంటే అంత డిఫరెన్స్ ఉందన్నమాట. ప్రేక్షకుడు 200 రూపాయలు 150 రూపాయలు టికెట్ కొనుక్కుని థియేటర్కి వెళ్ళడానికి చిన్న సినిమా జోలికి రావట్లేదండి. పెద్ద సినిమాలు అయితే చూస్తారు. అదే ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే అతను 400-500 రూపాయలు కడితే సంవత్సరం అంతా చూస్తాడు అతను. ఆ సంవత్సరంలో ఏది బాగుంటే సినిమా చూస్తాడు, ఈ సినిమా కొద్దిగా చూస్తాడు బాగుంది అనుకోండి కంటిన్యూ చేస్తాడు ఈ సినిమాని. సో ఇది చాలా బెనిఫిటబుల్ ప్రేక్షకులకి, 100% బెనిఫిటబుల్ స్కీమ్ అండి. ఫ్యూచర్ లో కూడా డెఫినెట్ గా దీని మీద ఉంటారు జనం అండి. Yes. సార్ ఇప్పుడు కరోనా వల్ల ప్రభుత్వం కూడా కొన్ని కొత్త నిబంధనలు పెట్టింది అంటున్నారు. షూటింగ్ సమయంలో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తెలిస్తే నిర్మాత దాదాపు 50 లక్షలు పరిహారంగా ఇవ్వాలి అంటున్నారు, నిజమేనా? చిన్న చిన్న చిత్ర నిర్మాతలకు ఇది భారం అనిపిస్తుంది కదా, మీరేమంటారు? అంటే అండి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సగం నిజం ఉంది, సగం అబద్ధం కాదు, కానీ సగం ఇంకా లేదు కరెక్ట్ కాదండి. ఎలాగంటే అది ఎలాగంటే ఇప్పుడు ఇప్పుడు మందరు పనిచేసేవాడు, మనం పనిచేస్తున్నప్పుడు టైంలో మనకి అతని హెల్త్ పాడైపోతే మందే బాధ్యత అవుద్ది అండి జనరల్గా. అయితే ఇప్పుడు ఈ కండిషన్ ఏం పెట్టారంటే, కొత్తగా మన తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ ఏం పెట్టారంటే, మీరు సినిమా షూటింగ్ చేయాలి అంటే కరోనా ద్వారా సినిమా షూటింగ్ చేయాలి అంటే కనుక ఈ నిబంధనలను మీరు పాటించి సినిమా షూటింగ్ చేయమన్నారు. ఎలాగా, ఇద్దరు జూనియర్ డాక్టర్ని, ఒక నర్స్ని, ఒక అంబులెన్స్ షూటింగ్ దగ్గర పెట్టి చేయమన్నారు. అలాగే శానిటైజేషను, అలాగే వాష్ హ్యాండ్ వాషింగు, గ్లోవ్స్, ఈ మాస్క్స్ ఇవన్నీ పెట్టుకోమన్నారు. ఇవన్నీ పెట్టుకోవడం వల్ల రోజుకి 1 లక్ష రూపాయలు షూటింగ్ కాస్ట్ పెరుగుద్ది మాకండి. ఇప్పుడు మేము అర్జెంటుగా ఆ 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా పెట్టి షూటింగ్ చేయవలసిన అవసరం లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, ఒకటి షూటింగ్ చేసి 4 రోజులు 5 రోజులు పెండింగ్ ఉన్న సినిమాలు ఉంటాయి అండి, 40-50 సినిమాలు ఉన్నాయి అలాంటివి. ఆ 40-50 సినిమాలు మాత్రమే ఈ పని చేయగలరు. ఎందుకంటే ఎలాగ ఖర్చు పెట్టాం కాబట్టి తప్పదు కాబట్టి మిగతా డబ్బు కూడా ఖర్చు పెట్టి ఒక నష్టం వచ్చిన లాభం వచ్చినా సినిమా కంప్లీట్ చేస్తారండి. ఇది ఇది ప్రస్తుతం షూటింగ్ పరిస్థితి. భవిష్యత్తులో నాకు తెలిసి ఇంక చిన్న సినిమాలు అనేవి స్టార్ట్ అవ్వండి. ఎందుకు స్టార్ట్ అవ్వంటే, ఇప్పుడు థియేటర్లో జనం వస్తారో తెలియదు, జనం రానప్పుడు మీ సినిమా తీసి ఏం చేసుకుంటారు దాన్ని. అందువల్ల బందోబస్తుగా సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో జనం చూస్తున్నారు, జనం థియేటర్కి వస్తున్నారు అనుకున్నప్పుడే సినిమా తీస్తారు తప్ప అర్జెంటుగా సినిమా తీయవలసిన అవసరం చిన్న సినిమాలకి లేదండి. పెద్ద స్టార్స్ అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి స్టార్ ఇమేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు తీసినా
కోటి రూపాయలు అటు ఇటుగా లేకపోతే 10% అటు ఇటుగా నష్టం లాభం వస్తుంది, వాళ్ళు సేఫ్ అవుతారు, ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ సేఫ్ అవుతారు కాబట్టి వాళ్ళకి తీసే అవసరం ఉంది తప్ప చిన్న సినిమాలు తీసేయడం అనేది చాలా తప్పండి. నేనైతే అంటే నాకు తెలిసిన విషయం వరకు నా సలహా అయితే డెఫినెట్గా చిన్న సినిమాలు ఎవరైనా చేయొద్దని నేను సపోర్ట్ చేస్తా. ఇప్పుడు మీరు తీసే కోటి రూపాయలు సినిమా తీస్తున్నారు అనుకోండి, ఆ కోటి రూపాయలకి ఓటీటీ కూడా కొనరండి. కోటి రూపాయల సినిమాలో 50% మనకి థియేటర్ నుంచి డబ్బు రావాలి, ఓ 25% మనకి ఓటీటీ నుంచి వస్తుంది, ఓ 25% మనకి హిందీ డబ్బింగ్ అని అదర్ లాంగ్వేజ్ అని డిజిటల్ అని అవి అని ఎన్ని వస్తాయి, శాటిలైట్ అని అన్ని వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా కోటి రూపాయల సినిమా తీస్తే మనం డిజిటల్ ఫార్మేట్ నుంచి వచ్చి 25% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. అప్పుడు మన కోటి రూపాయలు పెట్టి సినిమా తీస్తే 25 lakhs దమ్మే అనుకో, మిగతా 75 lakhs ఎక్కడి నుంచి వస్తుంది మీకు థియేటర్ రిలీజ్ చేయబోతుంది? అప్పుడు ఏం చేయాలంటే మనం అప్పుడు సినిమా తీసాం, ఆ సినిమాని థియేటర్ మీద ఆదాయం వస్తుంది కాబట్టి తీసాం. ఇప్పుడు థియేటర్ మీద ఆదాయం లేదు కాబట్టి తెలుసు కాబట్టి మనకి తెలియక తీసాం తప్పదు, తప్పు మనం భరించాలండి. తెలిసి కాబట్టి ఏం చేయాలండి, ఇప్పుడు మనం ఏ ఎంత బడ్జెట్ మనకి రికవర్ అవుతుందని అనుకుంటున్నామో అంత బడ్జెట్లో సినిమా ఎలా తీయాలని ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరోకి 50 lakhs ఇస్తున్నాం అనుకోండి, రేపు ఆ హీరోతో మనం డిస్కస్ చేయాలి, బాబు మేము 50 lakhs రూపాయలు ఇచ్చింది మీకు థియేటర్ నుంచి ఇక్కడి నుంచి మాకు బిజినెస్ వస్తుంది అనుకున్నాం, ఇప్పుడు ఆ బిజినెస్ లేదు కాబట్టి మాకు ఇంతే వస్తుంది కాబట్టి బిజినెస్ మీరు ఇంత అమౌంట్ తీసుకోవాలి మనం రిక్వెస్ట్ చేసుకుంటాం. వాళ్ళు కూడా సహృదయంతో వాళ్ళు కూడా సరే వాళ్ళు అవ్వాలి కాబట్టి ప్రొడ్యూసర్ బాగుంటేనే హీరో బాగుంటాడని ఆలోచన వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా తగ్గిస్తారండి. ఇప్పుడు కాస్ట్లీ భారీ సినిమాకు రేట్ ఉంటుంది, చిన్న సినిమాకు రేట్ ఉంటుంది, అలాగే ఇప్పుడు ఓన్లీ డిజిటల్ పర్పస్ మీద తీస్తున్నాం కాబట్టి ఒక రేట్ ఉంటుంది, థియేటర్ పర్పస్ మీద తీసిన ఇంకో రేట్ ఉంటుంది, అలాగే లొకేషన్లు కూడా మనం ఏదైనా లొకేషన్ 100,000 రూపాయలు అనుకోండి, ఇప్పుడు ఏం చెప్తున్నాం మేము థియేటర్ తీయట్లేదండి ఇది ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం చేస్తున్నాం మేము అంత ఇవ్వలేమంటే వాళ్ళు 10,000 తీసుకుంటారు మన దగ్గర, అలా కాస్ట్ తగ్గుద్దండి. అవన్నీ ముందు మనం ఆలోచించుకుని పక్కడబందీగా బందోబస్తుగా మనం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వచ్చు. సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడు మూతపడదండి, సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడు మూతపడదు. సినిమా ఇండస్ట్రీ మారుతున్న టెక్నాలజీతో మనం కూడా మారాలి. ఎప్పుడు ఏ ఏ సిస్టమ్ బాగుందో ఆ సిస్టమ్ అప్డేట్ అవ్వాలి మనం అండి. ఎప్పుడో 1957 నేను సినిమా తీసానంటే కుదరదండి, 2010 ఏం జరుగుతుంది, 2020 ఏం జరుగుతుంది తెలుసుకుని ఆ సినిమాలు తీస్తే సక్సెస్ అవుతాం మనం. ఎక్సలెంట్ అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో రాయుడు గారు, మనతో పాటు ఉన్నారు నిర్మాత డైరెక్టర్ తుమ్మలపల్లి సత్యనారాయణ గారు, మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే రాయుడు గారు. సార్ నమస్తే సార్, బాగున్నారు సార్? సార్ కొత్త సినిమాలు ఏమొస్తుంది సార్? ఇప్పుడు కొత్త సినిమాలు గురించి చెప్తారా? రహస్యం అని మొన్న సినిమా రిలీజ్ అయిందండి, అది అమెజాన్ లో ఉంది చూడండి. శివ 143 సినిమా రిలీజ్ అయింది, అది రేపు 1 week లో అమెజాన్ లో వస్తుందండి అది. ఓకే సార్, వెరీ నైస్ అండి, వెరీ నైస్ సార్, థాంక్యూ సార్, థాంక్యూ అండి. ఓకే అండి, థాంక్యూ ఫర్ కాలింగ్, బై అండి. బెహర్ నుంచి అండి. ఓకే, థాంక్యూ, థాంక్యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీ కొత్త కాన్సెప్ట్ ఏంటి సార్? నేను లైమ్ లైట్లో ఉంటాము, లైవ్లో ఉంటాము, ఎప్పుడు అప్డేట్లు ఏం జరుగుతుందో దానికి అనుకూలంగానే మనం సినిమా తీస్తామండి. నేను సినిమా పరిశ్రమలో ఉంటాను, సినిమా చేస్తాను తప్ప ఇంక వేరే వ్యాపారాలు రియల్ ఎస్టేట్లు మనకు తెలియదు కాబట్టి ఒక సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసాం కాబట్టి సినిమాలోనే అనుభవం ఉంది కాబట్టి దీన్ని ఎలా సాధిద్దామా ఎలా సక్సెస్ అవుదామని ఆలోచిస్తానండి. కాబట్టి అప్డేట్ అయ్యి ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏ జరిగితే మనకి ఆదాయం వస్తుంది దాని గురించి మనం ఆలోచించి ఆ సినిమా తీయడం ప్రయత్నం చేస్తానండి. ఎక్సలెంట్ అండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్తామండి. హలో వీరేంద్ర గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి సచినా గారు. సార్ సార్ వీరేంద్ర గారు నమస్కారం, చెప్పండి సార్. నా పేరు వీరేంద్ర అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సూపర్ సూపర్, చెప్పండి సార్. ఏం లేదు సార్, అంటే ఇప్పుడు మీరు నిర్మాత కాబట్టి మీకు చిన్న ప్రశ్న అండి. ఏం కాదు, అసలు సినిమా తీయడానికి ఎక్కువ ఖర్చు అవుద్దా, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఎక్కువ ఖర్చు అవుద్దా అండి? మీరు చిన్న ప్రశ్న కాదు, పెద్ద ప్రశ్న చేశారు మీరు, మంచి ప్రశ్న చేశారు. ఫస్ట్ పాయింట్, చాలామంది తెలియని విషయం ఏంటంటే పెళ్లి చేస్తే పెళ్లి అయిపోయింది కదా అనుకుంటారు, కాదు, పెళ్లి చేసిన తర్వాత పిల్లల్ని సారెట్టి చేరెట్టి అత్తరుని పంపాలండి, ఆ బాధ్యత కూడా తండ్రిదే. అలాగా మనం సినిమా తీసేస్తే సరిపోదు, తీసిన సినిమాని ప్రేక్షకులకు పంపాలంటే దానికి చీర సారిలాగా మనం వాల్ పోస్టులు అని పబ్లిసిటీలని డిజైన్లని పేపర్ యాడ్లని ఇన్ని వేసి పంపాలండి. కాబట్టి సినిమా మీరు ఎంతలో తీశారనే విషయం అవసరం లేదు, సినిమా రిలీజ్కి మాత్రం డెఫినెట్గా 40-50 lakhs మనం దాచుకోవాలండి డబ్బు ఎప్పుడు కూడా. ఆ 40-50 lakhs కూడా అది మన సినిమా బడ్జెట్లో పెట్టుకోవాలండి. చాలామందికి ఏంటంటే తెలియక కోటి రూపాయల సినిమా తీద్దాం అని తీసేస్తారు, తీసేసిన తర్వాత చేతారు, ఏమంటే మన అనుకోలేదని, ఇది అలా అనుకోలేదు, ఇలా అనుకోలేదని, ఎవరో బయట వస్తాడుకున్నాం డిస్ట్రిబ్యూట్ వస్తాడుకున్నామంటే రాలేదు కదండి అంటారు.
అలాగే 100 సినిమాలు మేము మార్కెట్లో ఉన్నాయని, 100 కాదు 300 సినిమాలు ఉన్నాయి మార్కెట్లో, వాటిని ఈ మధ్యకాలంలో మేము 15 సినిమాలు రిలీజ్ చేసాం కూడా. మీ వైజాగ్లో ఒక ఆయన అంటే నేను నా నాగార్జున సినిమా తీశారు, ఒక కార్పొరేటర్ గారు, కార్పొరేటర్ ఆయన, ఆయన సినిమా తీశారు నేను నా నాగార్జున అని. పాప ఆయన కోటి కోటి పది పెట్టి సినిమా తీశారు, కోటి నరిపెట్టు ఆ సినిమా థియేటర్ రిలీజ్ చేయడానికి అప్పుడు ఇబ్బంది పడ్డారు ఆయన. ఏదో ఆయన సౌండ్ పార్టీ కాబట్టి మళ్ళీ డబ్బులు తెచ్చుకుని రిలీజ్ చేశారు. మేము ఊరికే మేము సపోర్ట్ చేసాం అంతే, అతనికి కావాల్సిన హెల్ప్ చేసాం అంతే మనం. అందువల్ల ఏంటంటే డెఫినెట్గా సినిమాకి రిలీజ్కి సినిమాకి ఎంత కాస్టో అది మీరు 50 లక్షలు తెస్తారా, 1 కోటి రూపాయలు తెస్తారా, 10 కోట్లు తెస్తారా తెలియదు నాకు. రిలీజ్ మాత్రం డెఫినెట్గా 50 లక్షలు దాచుకోవాలండి. పూర్వం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు సార్, బయర్ ఉండేవాడు, మన సినిమా తీసినని ఎంతమంది బయర్ కొనేవాడు. ఇప్పుడు బయర్స్ లేరు, బయర్స్ లేకపోవడం కారణం ఏంటని అడగండి మీరు. బయర్స్ లేకపోవడం ఏంటంటే అదే అదే ప్రశ్న ఎత్తాను మీతో. అదే బయ్యర్ ఎందుకు ఉండలేదు అండి, నేను గ్యారెంటీ లేదు ఒకటి కాదు. బయ్యరు పూర్వం స్టార్స్ అంటారు, ఎందుకు స్టార్స్ అంటారు వాళ్ళు, వాళ్ళు చూసి ప్రేక్షకులు థియేటర్కి వస్తారు కాబట్టి స్టార్స్ అంటారు వాళ్ళని, అంతే కదా. ఇప్పుడు మనం స్టార్స్ లేకుండా సినిమాలు తీస్తాం అంటే ఎలాగా, మీ అబ్బాయి ఏమో హీరో, మీ తమ్ముడు ఏమో డైరెక్టరు, మీ డబ్బు కాబట్టి మీరు తీసుకున్నారు కాబట్టి మీ ఇష్టం, దాని కాదంటే ఎవరికి హక్కు లేదు. ఎందుకు తీస్తున్నారు అని అంటే హక్కు ఎవరికి లేదండి, మీకే మీ డబ్బు మీ ఇష్టం కాబట్టి. కానీ చూసే ప్రేక్షకుడికి మాత్రం ఆడికి 100 రూపాయలు పెట్టి టికెట్ తీయాలంటే ఆడు 100 ఆలోచిస్తాడు, ఈ సినిమాలు హీరో ఎవరో కొత్త అబ్బాయి వద్దు బాగాలేదు, లేదా డైరెక్టర్ కొత్త వాడు ఏమో ఏం తీస్తారు తెలీదు, నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి, 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని 2 అవర్స్ ఎందుకు థియేటర్లో అరెస్ట్ అవ్వాలి అని ఆలోచిస్తారండి. ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత జనం 2 గంటల సేపు టైం వేస్ట్ చేయడానికి ఎవరికి ఒప్పుకుంటా. మీరు ఒక 2 నిమిషాలు టైం సాంగ్ వచ్చింది అనుకోండి వెంటనే యూట్యూబ్ సెల్ ఫోన్ చూస్తున్నాడు తప్ప ఆడు సినిమా చూడలా. నిజంగానే సార్, నేను చాలా ఇంటర్వ్యూలు విన్నాను, సినిమా ఫీల్డ్ గురించి చాలా విన్నానండి. నాకు తెలిసిన వాళ్ళు ఒక 60-70 మంది ఉంటారు వైజాగ్ లో. అంటే సినిమా కథ ఉంది నా దగ్గర, అది ఉంది నా దగ్గర, చాలా ఉంది, ఇలా ఉంది అలా ఉంది, కెమెరాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది రెడీ అవుతున్నారు. నేను ఇదే ప్రశ్న అడిగాను, సినిమా తీస్తే అయిపోద్ది అంటే దాన్ని తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు రైతు పండిస్తున్నాడు అండి, రైతు పండిస్తున్నాడు, మీరు అలాగే చాలా 100 సినిమాల దాకా పండించారు మీరు రైతుగా, పండించిన తర్వాత దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళాలి కదా. అవునవును, కొయ్యాలి, కోసిన తర్వాత బస్తాలు వేసుకెళ్ళాలి, కొయ్యాలి, మార్కెట్ తీసుకెళ్ళాలండి. అక్కడ ఏమో క్వాలిటీ ఇన్స్పెక్టర్ ఏమో దానికి రేట్ కట్టాలి, చెక్ చేస్తారు, అప్పుడు బయర్ వస్తారు మన దగ్గరికి. అంటే దాంట్లోకి సార్ చెప్పండి సార్, అంటే ఏమి లేదు, మీరు చేసే ప్రతి దాంట్లోని మీ దగ్గర ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే మీరు సినిమా వ్యాపారం చేయకపోవచ్చు తప్ప మీరు ఏదో వ్యాపారం చేస్తున్నారుగా, దాంట్లో మీకు సాధబాధగా తెలుసుగా. ఇది అంటే సేమ్ అంతేనండి, సిస్టమ్ మారుతు తప్ప, స్టైల్ మారుతు తప్ప, డెఫినెట్ గా విధానం అదే. మీరు బిజినెస్ మీరు అనుకోండి, మీరు బిజినెస్ లేదు, సోఫా మేకింగ్ చేయండి. నేను సోఫా మేకింగ్ జస్ట్ అంటే వర్క్ చేస్తాను, సోఫాలు తయారు చేస్తాను. బిజినెస్ అండి బాబు, అది తయారు చేయడం అంటే ఎక్కడో మీరు రా మెటీరియల్ కొనాలి, దాన్ని తయారు అసెంబ్లీ చేయాలి, దాన్ని అందంగా తయారు చేసి అమ్మాలి, కస్టమర్ కావాలి. ఇది సేమ్ అంతే, అది మీ బిజినెస్ మా బిజినెస్ తేడా ఏం లేదు, రెండు ఒకటేనండి. మేము కూడా జనాన్ని ఆర్టిస్టులని కథలన్ని పోగేసి మేము దాన్ని కుట్టాలి, దాన్ని కుట్టింది మనం తయారు చేసిన తర్వాత మనం బయట పెట్టాలి, బయట పెట్టిన తర్వాత ఎవరెవడో చూసి కొనాలి. చూసి కొనాలంటే మనం ఇక్కడ నేను షాప్ అమ్ముతున్నాను మీరు ఎలా తెలుస్తుంది జనానికి, ఎక్కడో కూడా యాడ్లో ఏదో వేసి మీ షాప్ దగ్గర ఓటు పెట్టి చేయాలి మీరు. అలా మనం కూడా వాల్ పోస్టులు వేసి అంటిస్తామండి, ఆడు నచ్చితే ఆడు షోరూంలో కొంటాడా మీ దగ్గర కొంటాడని ఆలోచించుకుంటాడు. అలాగే మన ప్రేక్షకుడు కూడా ఎందుకు నేను ఈ సినిమా చూడడం ఆలోచించుకుంటాడండి. ఏదైనా బిజినెస్ లింక్ ఉంటుంది సార్, డెఫినెట్గా మీరు మంచి క్వశ్చన్ వేశారు. సినిమా అనేది ప్రేక్షకుడు ఏంటంటే అండి, 100 మంది చూస్తే 100 మంది సినిమా చూడండి, 100లో ఒకటే చూస్తాడు. మీరు 100 రూపాయలు టికెట్ కొంటే ప్రేక్షకుడి దగ్గరికి మనం ఒక టీవీ రూపం ట్రైలర్ రూపంలోని, ఒక పేపర్ యాడ్ రూపంలోని, వాల్ పోస్టర్ రూపంలోని రోజు పసాలండి కిలకాలండి. కిలికితే అప్పుడు ఇటు దొబ్బుతున్నాడు రా బాబు అని సినిమా చూడలేడు. ఆడ సినిమా చూడాలంటే అంత అంత అవేర్నెస్ ఆడలో కలిగించాలి మనం, అంటే మీ భాషలో చెప్తానండి, అంత అవేర్నెస్ కలిగించాలి అంటే మనం ఎంత కొంత ఆ టికెట్ మీద ఖర్చు పెట్టాలి డబ్బు. నేను మీ టికెట్ మీద 200 ఖర్చు పెట్టా, కానీ మీరు వచ్చి సినిమా చూస్తే నాకు 100 వచ్చింది, మిగతా 100 లాస్ నాకు. అలాగనమాట, మీరు మాట్లాడే తీరు నచ్చి నేను ఇప్పుడు వింటూ మీకు ఫోన్ చేశాను సార్. అసలు సినిమా అంటే తమాషా కాదు, సి అంటే చూడు, నీ అంటే నీ యొక్క, మన అంటే మనసుని నీకే తెర మీద చూపిస్తారు 2 గంటల పాటు. దాన్ని సినిమా ఇంకో మహాకవి ఏమన్నా అంటే సిగ్గు నీతి మానం లేనిది సినిమా అన్నాడు అనుకోడు. ఓకే, మీరు అలా అన్నారు, సినిమా అంటే నిన్ను తిరగెత్తిన సినిమా అని, అంటే మనిషిని తిరగెత్తిన సినిమా అని చెప్పేసి నేను ఒక ఆయనకి చెప్పాను. అవునండి,
కానీ ఏమైనా గ్రేట్ సార్, మీరు ఏంటంటే పట్టుదల మీద వచ్చారు, బ్రహ్మాండంగా చేశారు, ఇంకా మీరు చెయ్యాలి, మరో నిర్మాతగా మీరు మొగల్గా నిలబడాలి మా ఆశ. ఓకే అండి వీరేంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. సార్ సమయం అయిపోయింది, సైన్ అప్ చెప్పేస్తాను సార్. అమూల్యమైన సందేశం ఏంటంటే అండి, కొత్తగా వచ్చే నిర్మాత అందరికి వెల్కమ్ చెప్దామండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఎవరు సొత్తు కాదండి, ఎవరు ప్రతిభ ఉన్నవాడికి డెఫినెట్గా సినిమా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అండి. ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్లు వచ్చి ఎంతోమందిని అవేర్నెస్ చేశారండి. ఆయన ఒక మీటింగ్లో చెప్పాడు, సినిమా తీయడానికి మీరు హైదరాబాద్ రావద్దు, ఈ ఊళ్ళో ఉండి మీరే అక్కడే సినిమా తీసుకోండి, మీరే యాక్టర్లు, మీరే డైరెక్టర్లు సినిమా తీయండి, దాన్ని 10 మంది చూపించేలా సినిమా తీస్తే మీరు సక్సెస్ అవుతారని ఒక అద్భుతమైన సలహా చెప్పారు. జనం అందరూ ఆ పనిలో ఉన్నారండి. ఇక ఇళ్ళగా డబ్బులు అడిగి లేకపోతే అడగపో ఇవ్వకపోతే వాళ్ళు కొట్టో తిట్టో తీసుకుని ఏదో విధంగా చేసి సినిమా తీయడం కొంచెం చాలామంది తయారయ్యారండి. అంటే సినిమా తీయడం అనేది ప్యాషన్ అనేది అందరికీ ఉంటుంది, అందరికి ఆహ్వానిద్దాం. అయితే ఒక ఐడియా జీవితాన్ని మారుతున్నట్లుగా మనం ఒక ఆలోచనతో ఎందుకు ఆయన అడిగారు చూడండి, అలాగా సినిమా తీసి ఏం చేస్తావు అది ఒక క్వశ్చన్ వేసుకుంటే 10 క్వశ్చన్లు మనమే వేసుకుంటే బతికి మాసాలు మన దగ్గర దొరుకుద్దండి, దాన్ని బట్టి మనం సక్సెస్ అవుతాం నా ఉద్దేశం అండి. కొత్తగా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా అందరికీ వెల్కమ్ చెప్దాం. అందరికీ ఇక్కడ ఎవరికైనా మాట సాయం కావాలంటే చేయడానికి నా లాంటి వాళ్ళు సీనియర్లు 10 మంది ఉన్నారు ఇక్కడ మా ఫిల్మ్ ఛాంబర్లో, ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్లో, వాళ్ళందరూ ఇప్పుడు అందుబాటులో ఉంటారు, అందరికీ సలహాలు చెప్తారు. సినిమా ఇండస్ట్రీ ఎవరు సొత్తు కాదు, డెఫినెట్గా టాలెంట్ ఉంటే అందరూ పైకి వస్తారు. కాబట్టి అందరినీ సినిమా ఇండస్ట్రీకి రమ్మని ఆహ్వానిస్తున్నాం అండి. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే అండి, వింటున్న వారికి మరొకసారి మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.